జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బుద్ధుడి అవశేషాలు తీసుకుని ఆసియాన్ దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అసలు తాదాత్మ్యతతో ఆ భక్తి భావనతో కాళ్ళకు దండం పెట్టిన విజువల్స్ నాకు తెలుసు, నేను చూశాను. బట్ తెలుగు మీడియా ఒకటి కూడా దాన్ని ప్రసారం కూడా చేయలేదు. అఫ్ కోర్స్ కిషన్ రెడ్డి గారు చెప్పలేదు, చెప్పుకోలేదు ఏమో, మరి ఐ డోంట్ నో అది ఎట్లా రాలేదు. రెండోది, మొన్నటికి మొన్న యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ప్రసంగించిన సందర్భంలో కూడా మనం దావోస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ యునైటెడ్ నేషన్స్కి ఇవ్వలేదా అని అనిపించింది. ఒక మంత్రిగా తెలుగు బిడ్డ వెళ్ళడం అనేది, అంటే బేసికల్లీ మీడియా దాన్ని ఉపయోగించుకుంటోంది అనే ఒక ప్రచారం కూడా ఉంది. మీరు దాన్ని కరెక్ట్గా చెప్పట్లేదు అనే ఒక అభిప్రాయాన్ని మీరు ఏమైనా అడ్రస్ చేస్తారా? గ్యాప్స్ ఉంటే ఇద్దరు కూర్చోను అని ఒక మాటలో తేల్చేస్తారు, కరెక్టే, బట్ స్టేదరుగా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా వైరుధ్యం లేకుంటుందా? నేను అడుగుతున్న క్వశ్చన్గా, ప్రపంచమే వైరుధ్యాల మయం, గుర్తుపెట్టుకోండి. పార్టీలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తప్పకుండా ఉంటుంది, ఉండకుండా ఉండే అశాస్త్రీయం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఆ వైరుధ్యం వితిన్ ద పార్టీలో ఉంటే అది మిత్ర వైరుధ్యంగా ఉంటుంది, ఆ వైరుధ్యం ఇరు పార్టీల మధ్య ఉన్నప్పుడు శత్రు వైరుధ్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏ పార్టీలో అయితే ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదో, ఏ పార్టీలో అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదో, ఆ పార్టీ మనడ కొనసాగించలేదు, అది ప్రజాస్వామిక పార్టీ కాజాలదు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, డెఫినెట్గా నాయకులుగా ఉన్నప్పుడు వ్యక్తులలో కూడా అనేక రకాల వైరుధ్యాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను పోవన్నా పోకూడదా, చేయన్నా చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తులు పార్టీలలో ఉన్న వ్యక్తులు ఎదుగుతున్నారు, బ్రాడ్గా ఉన్నవాళ్ళు ఎదుగుతారు, సంకుచితంగా ఉన్నవాళ్ళు తాత్కాలికంగా ఎదగొచ్చు, కానీ పర్మనెంట్గా మాత్రం ఎదిగేటువంటి ఆస్కారం ఉండదు. లాస్ట్లీ ఏంటంటే, ఇవన్నిటిని కూడా నిశితంగా వీటిని పరిశీలించుకొని వీటిని ఎప్పటికప్పుడు ట్యాకిల్ చేసుకుంటూ ఉంటారు అన్ని పార్టీలలో. భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, మాది కుటుంబ పార్టీ కాదు, మాది ఒక కులపరమైన పార్టీ కాదు. మా పార్టీ అన్ని కులాల, అన్ని వర్గాల, అందరికీ నాయకత్వం ఇచ్చే పార్టీ. మీకు తెలిసి అలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, అది ఒక ఒక వ్యక్తి కింద ఉండే పార్టీగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ బతికి ఉన్నంత వరకు ఒకటే కుటుంబం చేతిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు పూజ చేసుకున్న తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది అది? డెఫినెట్గా ఇవాళ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నా, ఇవాళ ఖర్గే గారు దాని అధ్యక్షులుగా ఉన్నా, ఆ రిమోట్ సోనియా గాంధీ దగ్గర ఉంటుంది. అంతకుముందు వాళ్ళ ఇంటి పేరు 10 జనపద్ రోజు అక్కడ తప్ప వేరే లేదు. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే, జాతీయ పార్టీ పేరిట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా కుటుంబ దాంట్లో ఉన్నది. ఒక ఛాయ అమ్ముకునే బిడ్డ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా దేశ ప్రధానమంత్రి కాగలేడు. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రాష్ట్రపతిగా వచ్చిండు, ఒక ఆదివాసీ మహిళ అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి రాష్ట్రపతి పదవికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా వీరు వచ్చిండ్రు. అంతకంటే ముందు మా బండి సంజయ్ గారు ఉన్నారు, అంతకంటే ముందు లక్ష్మణ్ గారు ఉన్నారు. అంటే మా పార్టీకి ఒక పద్ధతి ఉన్నది, ఒక 3 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి, అనివార్యమైనప్పుడు 6 సంవత్సరాలు ఉండేటువంటి పద్ధతి ఉంటుంది తప్ప, 2 సార్లు కావచ్చు తప్ప, మరీ అయ్యేటువంటి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. రెండవది కూడా, నరేంద్ర మోడీ గారు ఒక కుటుంబంలో 2 3 ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు ఉండడానికి ఆస్కారం లేదని చెప్తున్నారు. మా పార్టీ లేదు, ఉంటే గింటే గతంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఎక్కడైనా ఆనాడు అధికారం లేనినాడు ఉంటే ఉండొచ్చు, కానీ ఇవాళ మా పార్టీలో భాజపా తండ్రి కొడుకులు 2 ఏకకాలంలో మంత్రులు ఉండేటువంటి పరిస్థితి లేదు మా దగ్గర, గుర్తుపెట్టుకోండి. అందుకని మా పార్టీ ప్రజల పార్టీ, మా పార్టీ ప్రజల పార్టీ, మా పార్టీ ప్రజల కోసం ఉండే పార్టీ. నరేంద్ర మోడీ గారు మొన్న భూపాల్లో అనుకుంటే ఉపన్యాసం ఇచ్చారు, మీరు ఉంటారు, మీరు ఓటు వేసేది మీకోసమా వాళ్ళ కోసమా అని ఒక ప్రశ్న సంధించాడు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తావు, ఎవరికి ఓటేసినట్టు? కేసీఆర్ కుటుంబానికి వేసినట్టు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తావు, ఎవరికి వేసినట్టు? ప్రజలకు వేసినట్టు, నీకు నువ్వు వేసుకున్నట్టు, గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబ పార్టీల గురించి నేను ఎక్కడొక మాట్లాడాను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, కేసీఆర్ గారినే చూడండి. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను సుమా, కేసీఆర్ ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో మేము కళ్ళారా చూసినాం
ఆనాడు మేము అనుభవించిన బాధ. డీజిల్కి పైసలు లేకుండా కనీసం తినడానికి డబ్బులు లేకపోతే ఆయన చెప్తారు చూసినావా, ఉపాసం ఉండి ఉద్యమం నడిపినాం, అడుకుల బుక్కి ఉద్యమం నడిపినాం. అట్లాంటి పార్టీకి 900 కోట్ల రూపాయలు ఇంత తక్కువ కాలంలో నాకు బాగా చెప్తా వైట్ మనీ నా పార్టీ అకౌంట్లో ఉందని చెప్పగలిగే స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? నంబర్ వన్. నెంబర్ టూ, నేను మొత్తం చరిత్ర మాట్లాడలే కానీ నా హుజరాబాద్ ఎన్నికల్లో ఇంతకుముందే వారు చెప్పాను జయప్రకాష్ గారు, 600 కోట్ల రూపాయల బ్లాక్ మనీ, 2000 కోట్ల రూపాయలకి ఇక్కడనే హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే, కోకాపేటలో భూములు అమ్మితే 2000 కోట్ల రూపాయలు అయితే తీసుకొచ్చి కరీంనగర్ కలెక్టరేట్లో జమ చేసి ఒక్కొక్క దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పునిచ్చింది. అది స్కీమ్ వేరు, కానీ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సత్తా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మూడవది, ఇవాళ ఏమంటున్నారు, నన్ను నాయకుడిగా చేయండి. మీరు అన్ని పార్టీలు కనుక నాయకుడిగా చేస్తే అన్ని పార్టీలకు ఫండ్ ఇచ్చగలిగేటువంటి సత్తా నాకుంది అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. ఆ మాట నేను కాదు, మీ పత్రికలో సర్దేశాయ్ ఎవరు చెప్పినారు? అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను అడుగుతున్న ప్రజలని, అంటే ఉపాసం ఉండి నడిపినటువంటి పార్టీ ఈ 9 సంవత్సరాల కాలంలో 4 కోట్ల జనాభాకి నాయకత్వం వహిస్తున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే, ఏ వర్గాలు సమ్మె చేసినప్పటికీ కూడా పాజిటివ్గా స్పందించకుండా, సమస్య పరిష్కరించకుండా ఇబ్బంది పెడతా ఉంటే, మరి ఈ పార్టీ 1000 కోట్ల రూపాయలు ఎక్కంచెల్లి సంపాదించగలిగిందో? తప్పకుండా రేపు ప్రజలకు జవాబు చెప్పాలి, చక్కెర ఉండదు. ఎస్, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, డైరెక్టే అందరి మదిలో ఉన్న సందేహమే డైరెక్ట్గా మీ ముందర పెడుతున్నా, కవిత ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? కవిత, అది మా పని కాదు, అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ కేసు తెలంగాణ రాష్ట్రానికో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకో సంబంధం లేనటువంటి కేసు. అది తీగలాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్. అది అక్కడి ప్రభుత్వము విపరీతంగా, పంజాబ్ ఎలక్షన్ సంబంధించి ఆప్ అనేటువంటి పార్టీ విపరీతంగా మద్యం కేసులో ఈ షాప్స్ అన్ని కూడా తమ అనుకున్నటువంటి వ్యక్తులకు ఇచ్చి డబ్బులు సంపాదించారు. అది అక్రమంగా ఆ కేసు ఈరోజు భారతీయ జనతా పార్టీకి కానీ మాకు సంబంధం లేదు. అది ఇన్వెస్టిగేషన్ జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి, లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేల్తూ తేలుతుంటే చాలామంది షాపులు తీసుకున్న వాళ్ళు మన హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ వాళ్ళకు లీడర్ ఎవరంటే తేలింది అది. కాబట్టి అది మాకు సంబంధం లేదు. ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి వాళ్ళు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటారు తప్ప, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ హోమ్ మినిస్టర్, యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ది యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ విల్ నాట్ డిసైడ్ హు ఆర్ గోయింగ్ టు అరెస్ట్, వెన్ దే ఆర్ గోయింగ్ టు అరెస్ట్. అయితే ఎందుకు ఈ ప్రశ్న మళ్ళీ ఒక, మీరు ఆ మాట చాలాసార్లు చెప్పారు, అయినప్పటికీ అడుగుతున్నది ఎందుకంటే కవిత అరెస్ట్ను బట్టే బీజేపీ భవితవ్యం ఉంటుందనే భావనని బిల్డ్ చేశారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్, కవిత అరెస్ట్ అయిపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, కవిత అరెస్ట్ కాకపోతే ఒకటి, ఇట్లా. నేను మొన్న నిరుద్యోగ సమస్య మీద ఉపవాస దీక్ష, 24 గంటల ఉపవాస దీక్ష, లేకపోతే ఈటల రాజేందర్ గారు శాసనసభకి వెళ్తే నేను ఆయన ముఖం చూడను, ఆయన శాసన రాకుండా అడ్డుకున్నాడు. నేను ఉపవాస యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఉపవాస దీక్ష చేస్తే అనేక మంది మా కార్యకర్తలను కొట్టి చేతులు విరగొట్టి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి కేంద్ర మంత్రి చూడకుండా బిరబర ఈడ్చుకుని పోయి నన్ను అరెస్ట్ చేసి నా ఉపవాస దీక్ష భంగం ఇక్కడ చేశా. నేను రాష్ట్ర హైకోర్టు నిర్దేశించింది ఈ స్థలంలో మీరు ధర్నా చేసుకోవచ్చు, మీకు ఫండమెంటల్ రైటు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు హక్ ఇచ్చాడు ఇక్కడ ధర్నాలు చేయవచ్చు అని హైకోర్టు నిర్దేశించినటువంటి స్థలంలో అనుమతి తీసుకొని నేను దీక్ష చేస్తే సాయంకాలం లోపల ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే మేము వాళ్ళ మీద రకం కలిసినట్టు చెప్పండి మీరు, అనేవాళ్ళకు కానీ అడిగేవాళ్ళకు కానీ, మరి ఈరోజు ఏ రకంగా అడిగేవారికి క్వశ్చన్ లోకు అన్నట్టు ఈరోజు ఒకటి మనవి చేస్తాం నేను మళ్ళీ కూడా తెలంగాణ సమాజానికి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సలహాదారు ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. చీఫ్ అడ్వైజర్ ఇది అసదుద్దీన్ ఓవైసీ. నేను పార్లమెంట్లో చూస్తుంటా అందరు వాకౌట్ చేస్తే, వాకౌట్ చేసినాక అనుకోకుండా ఏ సరోసారోసారి
వీళ్ళు టీఆర్ఎస్ ఎమ్మె ఎంపీలు అయ్యి అసలు కూర్చుంటారు. మిమ్మల్ని ఒకటి చేద్దామా వద్దా, మమ్మల్ని ఏమంటారా వద్దా. ఈ విల్ గెట్ అవర్ అడ్వైస్. రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు టెలి, మీరు అన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఆయన అడ్వైజ్ చేస్తే ఎస్ నేను కేసీఆర్ చెప్తా మీరు వాకౌట్ వాకౌట్ చేయండి అని. టెక్నాలజీ ఉపయోగించి ఒక వ్యక్తి మళ్ళీ తీసుకుంటే ఎవరు తీసుకున్నారని ప్రధానమంత్రి ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా ఈ యొక్క ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా, ఈ కెన్ సి దట్ ఈస్ ద టెక్నాలజీ మేము యూజ్ చేసాం. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రజలను కోరుతున్నాను, మంచి ప్రభుత్వం రావాలి, మంచి వ్యక్తులు రావాలి, మంచి పరిపాలన ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక నీతివంతమైన పరిపాలన ఉండాలి అనుకున్నప్పుడు మనం ఓటు వేయకుండా ప్రభుత్వాన్నో ప్రజలనో విమర్శించేటువంటి నైతిక హక్కు మన ఎవరికి ఉండదు. కాబట్టి అపార్ట్మెంట్లలో కూర్చొని హాలిడే దొరికిందని మనము సంతోషపడితే లాభం లేదు. మీకు ఏ రకమైనటువంటి ప్రజాప్రతినిధి కావాలి, ఏ రకమైనటువంటి పార్టీ కావాలి, దేశం గురించి ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కావాలా, కుటుంబాల గురించి వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి పార్టీలు కావాలా, ఈరోజు ప్రజలు ఆలోచన చేసి మీ ఓటు హక్కు అనేటువంటిది మనకు ఇచ్చినటువంటిది. రాష్ట్రపతికి కానీ ఈ యొక్క చౌరాస్తాలో ఉండేటువంటి చిన్న మరి కిరాణా దుకా ఓనర్ కానీ అదే హక్కు ఉంటుంది. కాబట్టి ఓను హక్కు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, దాన్ని ఉపయోగించుకోకుండా మనల్ని విమర్శిస్తే లాభం లేదు. కాబట్టి ఇది ఒక చర్చల ద్వారా, ఒక ఉద్యమాల ద్వారా ప్రజల్లో మార్పు రావాలి, ఒక ప్రజా ఉద్యమం రావాలి. ప్రజా ఉద్యమాల ద్వారానే ఈరోజు ఓటు హక్కు సద్వినియోగం జరుగుతుంది. కాబట్టి నేను అన్ని వర్గాలను ప్రజలను కోరుతున్నాను, మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి, విశ్లేషించి ఓటేయండి, అది మీ రైట్ అది. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడమైనటువంటిది సమాజానికి హాని కలిగిస్తుంది. మీలాంటి మేధావులు, విద్యావంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయకపోవడం అంత నేరం ఇంకొకటి లేదు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏమాలోచన చేస్తున్నాడు, ఈరోజు హుజూరాబాద్లో నేను చూశాను ఎన్నికల్లో దళిత బంధు 10 లక్షలు ఇస్తానని చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క దళిత సమాజ వర్గానికి చెందినటువంటి కుటుంబము బాజాబ్తా వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్ కొట్టేశారు. 10 లక్షలు తీసుకొని కూడా, ఎందుకంటే చెప్పారు ఈ 10 లక్షలు కేసీఆర్ది కాదు, ఇది ప్రభుత్వ డబ్బు, నేను దళితుడుగా ఈ 10 లక్షలు నాకు ఇవ్వాల్సింది, నాకు ఇచ్చాడు కేసీఆర్ ఇంటి నుంచి ఇవ్వలే, గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ పథకం కింద ఈ 10 లక్షలు నాకు వచ్చింది, కానీ నేను తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటానని చెప్పి వెళ్ళాడు ఈటెల రాజేందర్ను 23,000 ఓట్లతో వారిని గెలిపించారు. కాబట్టి నేను ప్రజలను కూడా కొరది ఒకటే, మీకు నచ్చిన వ్యక్తి కోటేయండి, కానీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యము మనకు బాధ్యత ఉన్నది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆలోచన చేస్తుంటే ఇలాంటి మహానుభావులు ఉంటారు, హాలిడే కింద సెలవు కింద తీసుకుంటారంటే చట్టంలో పెట్టేవాడు విధిగా ఓటు హక్కు, దేశంలో ఏవో ఓటు హక్కు విధిగా వినియోగించుకోలేనటువంటి రాజ్యాంగంలో పెట్టేవారు. కాబట్టి ఇది మన ఒక్క దగ్గరనే కాదు, ప్రపంచంలో కూడా ఈ రకమైనది ఉంది. కాబట్టి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి మనం చైతన్యమైనటువంటి ప్రజలం, చదువుకున్న వాళ్ళం, తప్పకుండా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, మీకు నచ్చిన వ్యక్తి ఓటేయాలి. ఆ దిశలో ఓటు వేయకపోవడం అనేటువంటిది క్షమించారనేటువంటి నేరము, అది చట్టపరంగా నేరం కాకపోవచ్చు సామాజికంగా నేరం అది. ఎస్, కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇద్దరికీ కూడా. అండ్ ఇప్పుడు ఒకసారి మా నేషనలిస్ట్ హబ్ 4 ఏళ్ల ఘట్టం ఉంది, తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని దానికి సంబంధించినటువంటి చరిత్రలో జరిగినటువంటి అనేక పరిణామాల మీద విశ్లేషణాత్మకమైనటువంటి ఒక పుస్తకం వచ్చింది, ఒక నియంత తల వంచిన రోజు అని. ఆ పుస్తక ఆంగ్ల అనువాదం కూడా మనం ఆవిష్కరించుకోబోతున్నాం. డాక్టర్ భాస్కర్ రావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ శ్రీ విజేంద్ర ప్రసాద్ గారిని కూడా ప్లీజ్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పెద్దల సమక్షంలో ఈ సావనీర్ లాంచ్, అదేవిధంగా బుక్ రిలీజ్ కూడా చేద్దాం సార్. సీనియర్ పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ శ్రీకాంత్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. TUWJ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కిషోర్ పోరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.